గత వారం రోజులుగా చేయని తప్పుకి ఒక అక్రమ కేసులో నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఒక శిఖరాన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం రిమాండ్ కు పంపించి అక్రమ కేసులో రిమాండ్ కు పంపించి ఇవాల్టి రోజున ఏదో సంతోషపడుతూ అక్కడ నేను చాలా గొప్ప పని చేశాం అని చెప్పి అనుకుంటున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి నిన్న మా పార్టీ ఆధ్వర్యంలో చాలా క్లియర్ గా ప్రూఫ్స్ తో సహా ఆధారాలతో సహా ఏ విధమైనటువంటి స్కామ్ స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి ఏ విధమైనటువంటి స్కామ్ తెలుగుదేశం పార్టీ హయాంలో జరగలేదు సిమెన్స్ తోటి అగ్రిమెంట్ కావచ్చు ఎంఓయూలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి అధికారులకు సంబంధించినటువంటి సిగ్నేచర్స్ తో సహా ఎవరెవరు ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఏం చేశారు అంతా చాలా క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది అలానే దానికి సంబంధించి ఒక వెబ్‌సైట్ apskilldevelopmenttruth.com మొత్తం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి ఏవేవైతే అబద్ధాలు ఈ ప్రభుత్వం ప్రచారం చేస్తుందో బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉండి ఇండిపెండెంట్ గా బిహేవ్ చేయాల్సినటువంటి అధికారులు కూడా అది ఏజీ కావచ్చు సిఐడి చీఫ్ కావచ్చు ఇండిపెండెంట్ గా అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాల్టి రోజున అబద్ధాలను అసత్యాలను ప్రచారం చేస్తుంటే ఖచ్చితంగా నిజాలు తెలపాలనేటువంటి ఉద్దేశంతో మేము నిన్న వెబ్‌సైట్ ని కూడా తీసుకొచ్చాం ఇవాల మీ ముందరికి ఇంకా కొన్ని నిజాలు ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 4.5 సంవత్సరాల్లో అంటే తెలుగుదేశం పార్టీ 2015 లో ఎంతో ప్రతిష్టాత్మకంగా యువత అభివృద్ధికి యువత నైపుణ్య శిక్షణకి యువతకి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో నిబద్ధతతో ఎంతో నిజాయితీతో ఆ రోజున స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి దాంట్లో ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ సిమెంట్స్ కి సంబంధించింది ఒకటే కాదండి 3 డిఫరెంట్ ఏరియాస్ లో టెక్నికల్ నాన్ టెక్నికల్ జనరల్ ఏరియాస్ టెక్నికల్ ట్రైనింగ్ వేరు నాన్ టెక్నికల్ ట్రైనింగ్ వేరు జనరల్ ట్రైనింగ్ వేరు ఇలా వివిధ రకాలైనటువంటి ట్రైనింగ్స్ ఇచ్చి లక్షల సంఖ్యలో యువతకి నైపుణ్య శిక్షణ ఇచ్చి లక్షల సంఖ్యలో యువతకి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ